అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు మిగిలిపోయిన అన్నంతో రుచికరమైన ఇడ్లీలు దోశలు ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. ఈ టేబులర్ ఫామ్లో కావలసిన పదార్థాలు చూడండి. ఎన్నో విధాలుగా ట్రై చేసిన తర్వాత ఎంత రుచిగా కుదిరినా ఈ వంటల్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ముందుగా దోశల పిండి తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో మిగిలిపోయిన అన్నాన్ని వేసుకోవాలి. అందులో ఒక అంగుళం అల్లం ముక్క, 4-5 పచ్చిమిరపకాయలు వేయాలి. కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఆ గిన్నెలో పెరుగు, బియ్యపిండి, తగినంత ఉప్పు వేసుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దోశల పిండి మాదిరిగా జారుడుగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోయకూడదు, కొంచెం కొంచెంగా పోసుకుంటూ చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోశల పైన వేడైన తర్వాత 2 గరిటెల పిండిని పోసుకొని కొద్దిగా మందంగా దోశను పోసుకోవాలి. దాని మీద ఉల్లిపాయలు జీలకర్ర పోసుకొని కొద్దిగా నూనె పోసి కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో దోశని కాల్చుకోవాలి. ఎప్పుడైతే అడుగున మంచి కలర్ వస్తుందో అప్పుడు రెండో వైపు కూడా తిప్పి చక్కగా దోశని కాల్చుకోవాలి. అంతే, ఎంత రుచికరమైన ఈ అన్నం దోశలు వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. ఈ అన్నం దోశలు అల్లం చట్నీతో భలే రుచిగా ఉంటాయి. ఈసారి ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. తర్వాత ఇడ్లీలు తయారు చేసుకుందాం. మిక్సీ జార్లో మిగిలిపోయిన అన్నాన్ని తీసుకోవాలి. అందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పిండి రుబ్బుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. అన్నం రుబ్బితే ఈ విధంగా గట్టిగానే ఉంటుంది. అందులో ఇడ్లీ రవ్వ పోసుకోవాలి. చాలామంది వేరే రవ్వతో చెప్పారు, దానికంటే ఇడ్లీ రవ్వే నాకు బాగా అనిపించింది. ఆ తర్వాత పెరుగు వేసుకోవాలి. మీ రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత పిండి నీళ్ళన్నిటిని పీల్చుకుంటుంది. మళ్ళీ కాసేపైనా కొద్దిగా నీళ్లు పోసి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలన్నమాట. అంటే మనం ఇడ్లీ పిండి బ్యాటర్ మాదిరిగా రావాలి. ఇడ్లీ రెక్కి నూనె రాస్తే అది బాగా ఊడొస్తాయి. ఉడికిన తర్వాత దాంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని నింపుకోవాలి. ఈ ఇడ్లీ రేకిని ఇడ్లీ పాత్ర మీద పెట్టుకుని నీళ్లు పోసి ఆవిరి మీద 10 నుండి 12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రేకును బయట పెట్టి 5 నిమిషాలు చల్లారనివ్వాలి. అప్పుడు ఇడ్లీలు ఈజీగా ఊడొస్తాయి అన్నమాట. చూసారు కదా ఎంత రుచిగా, ఎంతో స్పాంజీగా ఉండే ఇడ్లీలు రెడీ అయిపోయినాయి. ఎప్పుడైనా మీకు అన్నం మిగిలితే దాన్ని వేస్ట్ చేయకుండా మీకు నచ్చిన ఇడ్లీలు కానీ దోశలు కానీ వేసుకుని తినండి. ఇడ్లీలు కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి, దోశలు అయితే సూపర్గా ఉన్నాయన్నమాట. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. బియ్యం ఎంతో రేటు కదా, వాటిని వేస్ట్ చేయకుండా ఈ 2 రెసిపీలు ట్రై చేయండి. మరికొన్ని రుచికరమైన వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.